హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మిషేల్ మీరు చూస్తున్నారు టీమ్ మౌసర్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఇది సెకండ్ అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తున్నాను లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెళ్ళి చెక్ చేసి చూడండి చాలామంది నన్ను లైవ్ స్ట్రీమ్స్లో క్వశ్చన్ అడిగారు నన్ను బడ్జెట్లో మనకి ఆర్జీబీ లైటింగ్తోనే గేమింగ్ది కీబోర్డ్ అండ్ మౌస్ మనకి దొరుకుతున్నాయి కదా పైగా దానిలో మనకి జెబ్రానిక్స్ కంపెనీ ఇంకా మనకి తక్కువలోనే వస్తున్నాయి అవి తీసుకోవచ్చా దాని వర్కింగ్ ఎలా ఉందని చెప్పి చాలామంది అడిగారు నన్ను సో ఇది నేను తెప్పించిన జెబ్రానిక్స్ గేమింగ్ మల్టీమీడియా కీబోర్డు మౌస్ అన్నమాట ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ని మీరు షేర్ చేసుకుంటాను సో ఓపెన్ చేద్దాం సో ఇది మన మెయిన్ బాక్స్ రైట్ సైడ్ టాప్ లో మనకి ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్ ఉంది గేమర్స్ డ్రీమ్ అని రాసింది కింద ఇక్కడ టాప్ లో చూసుకుంటే మనకి ప్రీమియం గేమింగ్ కీబోర్డ్ అండ్ మౌస్ కాంబో అని వస్తుంది జెబ్రానిక్స్ ట్రాన్స్ఫార్మర్ దీని మోడల్ పేరు అండ్ ఇక్కడ మనకి ఎలా ఉండబోతుంది ఇక్కడ మనకి ఒక ఫోటో అయితే ఉంది ఇంకా మనకి ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి వాళ్ళు స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తారు ఇది మనకి గోల్డ్ ప్లేటెడ్ యూఎస్బితో వస్తుంది టూ స్టెప్ స్టాండ్ ఉంటుంది మనకి కీబోర్డ్ బ్యాచ్ స్టాండ్స్ ఉంటాయి కదా అది మల్టీ కలర్ ఎల్ఈడి 104 కీస్ ఉంటాయి అన్నారు దీంతో మనకి ఇది మనకి అల్యూమినియం బాడీతో వస్తుంది యుఎస్బి ఇంటర్ఫేస్ది ఇంక ఇక్కడ మనకి మౌస్ ఉన్నాయి ఇక్కడ మనకి ఇచ్చారు లోగన్ ఇచ్చారు మనకి గేమ్ దీనిలో ఇక్కడ మౌస్వి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి ఇది కూడా గోల్డ్ ప్లేటెడ్తోనే వస్తుంది బ్రీతింగ్ ఎల్ఈడి లైట్స్ దీనిలో ఉంటాయి మనకి దీనిలో మనకి ఆర్జీబీ ఇది మల్టీ కలర్ ఎల్ఈడి ఉంటుంది దీనిలో బ్రీతింగ్ ఉంటుంది దీనికి 6 బటన్స్ ఉంటాయి అనమాట అది ఎలా ఉపయోగపడుతుంది తర్వాత చూపిస్తాను నేను ఇంకా రైట్ సైడ్ చూసుకుంటే జెబ్రానిక్స్ బ్రాండింగ్ జెబ్ ట్రాన్స్ఫార్మర్ అని రాస్తుంది సైడ్ కూడా అంతే ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి మళ్ళీ స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు ఇక్కడ అంతాను స్పెసిఫికేషన్స్ రాస్తున్నాయి అంతే ఇంకా బిగ్ అన్బాక్స్ అయితే ఇక్కడ మనకి ఎంఆర్పి అయితే 1999 అని ఉంది ఇది మనకి 1299 రూపీస్కే మనకి అమెజాన్లో లభిస్తుంది ఆఫర్స్ ఫోన్ ఇంకా మీకు ఇంకా తక్కువకే రావచ్చు సో అన్బాక్స్ అయితే క్విక్గా మనకి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తాయి చూద్దాం బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఇక్కడ యూజర్ మాన్యువల్ ఉంది ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ గైడ్ ఒకటి ఉంది పెడదాం ఇటు సైడ్ మనకి మౌస్ ఉంది బ్రీతింగ్ ఎల్ఈడీస్తో ఉండే మౌస్ యూఎస్బి గోల్డ్ ప్లేట్తో ఒక పెడదాం అండ్ ఇది కీబోర్డ్ ఇది కూడా సేమ్ యూఎస్బి గోల్డ్ ప్లేట్ ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది ప్రీమియం లుక్ ఉంది ప్రీమియం ఫీలింగ్ ఉంది సో అంతే బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవన్నీ పక్క పెట్టేద్దాం సో ఈ రెండే మనకి బాక్స్ వచ్చిన కంటెంట్స్ అయితే తక్కువ కంటెంట్స్ ఉన్నాయి ఫస్ట్ మనం మౌస్ చూసుకున్నట్టయితే కనుక మౌస్ మనకి పైన మనకి ఫుల్ రబ్బర్ ఫినిష్ ఇచ్చారు ఈ బ్లాక్ పార్ట్ అంతాను ఇదంతా మనకి అల్యూమినియం బాడీ బ్యాక్ సైడ్ మనకి కొంచెం స్టీల్ ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మనకి ఇవి క్లిక్స్ అవి బాగున్నాయి రోలింగ్ బాగుంది ఇక్కడ రైట్ సైడ్ మనకి రెండు బటన్స్ ఇచ్చారు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ బాటికి వెనుక ఉపయోగపడే తర్వాత చూపిస్తాను ఇక్కడ ఇంకో బటన్ ఇచ్చారు ఇది మనకి ఆర్జీబీ లైటింగ్ బాటికి బ్రీతింగ్కి మనకి మోడ్స్ మార్చుకోవడానికి ఇక్కడ జెబ్రానిక్ బ్రాండింగ్ ఉంది అంతే మనకి ఇది బై కొంచెం స్పెషల్గా ఉంది కెవలార్ ఫినిష్లో వచ్చింది మనకి మొత్తం అంతా థ్రెడ్ టైప్లో ఉంది అంతా బాగుంది మనకి వైర్ కనుక చూసుకుంటే కొంచెం పెద్దగా మనకి సరిపోతుంది మనకి ఇది నెక్స్ట్ మనం ఇంకా కీబోర్డ్ గురించి చూసుకుంటే కీబోర్డ్ కూడా ఫుల్ సాలిడ్గా ఉంది బాగా ఫస్ట్ ఇంప్రెషన్ సేమ్ కీబోర్డ్ కూడా మీకు కెబలర్ ఫినిష్ వస్తుంది వైర్కి అండ్ నెక్స్ట్ టచ్ అయితే బాగానే ఉంది
ఇక్కడ మీరు చూసుకుంటే కదా మీకు గ్యాప్ వచ్చింది, వీటికి కింద వైట్ కలర్ ఉన్నాయి కదా, అందులో మీకు ఆర్జీబీ రేటింగ్ అది వస్తుంది. ఇక్కడ మనకి నెంబర్స్ లో క్వాలిటీ గ్రాఫ్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం మనం ఇది కంప్యూటర్ కన్నా పీసీ కనిపిస్తుంది, చూద్దాం ఎలా వస్తుందో ఆర్జీబీ రేటింగ్ అందాను. దీనికి ఇంకా మీకు లైటింగ్ కోసం అని చెప్పి మీకు ఆర్జీబీ రేటింగ్ సెట్ చేసుకోవడం కోసము మీకు కొన్ని కీస్ ఇచ్చామని చెప్పేసినారు, యూజర్ మాన్యువల్ లో ఉంటాయి, చూసి చెక్ చేద్దాం ఒకసారి. ఫస్ట్ మీరు కీబోర్డ్ ని పీసీ కనెక్ట్ చేసాక మీకు ఆర్జీబీ రేటింగ్ ఉండదు అనమాట. ఇక్కడ మీకు షిఫ్ట్ కింద మీకు బల్బ్ సింబల్ తో ఉండే ఒక కీ కనబడుతుంది, దాన్ని ట్యాప్ చేశారంటే మీరు లైటింగ్ స్టార్ట్ అవుతుంది మీకు, అంటే సింగిల్ లైట్ ఉంటుంది. మళ్ళీ ట్యాప్ చేస్తే ఇంకో టైప్ ఆఫ్ కలర్ గా మారుతుంది మీకు, ఎలా ఇంకోటి త్రీ టైప్స్ ఉంటాయి మీకు. మళ్ళీ నొక్కితే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది మొత్తం అంతా. అదే మీరు ఇక్కడ ఎఫ్ఎన్ అనే కీని ఈ బల్బ్ కీని రెండింటిని పట్టిన ఒకసారి నొక్కారనుకోండి మీకు ఆర్జీబీ లైటింగ్ మొదలవుతుంది, బ్రీతింగ్ ఎల్ఈడి లైట్స్ అలా మారుతూ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మామూలు లైటింగ్ లో ఉండగా మీకు దీని బ్రైట్నెస్ తగ్గించుకోవాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ మీకు ఎఫ్ఎన్ బల్బ్ కీ ఉంది కదా, దాన్ని నేను ఇక్కడ పేజ్ అప్ ఈ కీని ఒకసారి నొక్కారనుకోండి మీరు బ్రైట్నెస్ పెరుగుతుంది. అది దీని నొక్కుతూ పేజ్ డౌన్ నొక్కారనుకోండి బ్రైట్నెస్ తగ్గుతూ ఉంటుంది. ఇంకా మౌస్ గురించి చూస్తే కనుక మనకి పీసీ కనెక్ట్ చేయగానే ఫస్ట్ మనకి ఆ బ్రీతింగ్ గెలిట్ లేట్స్తో స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ పైన కనపడే ఒక బటన్ ఉంది కదా, దీన్ని ఒక్కతే మళ్ళీ మనకి స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది. అంతే ఫస్ట్ మనకి రెడ్ కలర్ లైట్ మొత్తం బ్లింక్ అవుతూ ఉంటుంది, బ్లింకే సడన్ గా మనకి ఆ బ్రీతింగ్ గెలిట్ లైట్స్ మొదలవుతుంది. ఇక మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న మనకి టూ బటన్స్ ఎందుకు ఉపయోగపడుతుందో, మనకి ఏదైనా వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేశారనుకోండి ఫ్రంట్ పేజ్కి బ్యాక్ పేజ్కి వెళ్ళడానికి ఇవి ఉపయోగపడుతుంది అనమాట, ఫ్రంట్ బటన్ బ్యాక్ బటన్ లాగా. మీకు ఇక్కడ స్క్రోలింగ్లో అయితే మీకు ఎలాంటివి ఆర్జీబీ లైటింగ్ ఏమి ఉండదు, ఓన్లీ మనకి కనబడుతుంది కదా వీటిల్లోంచి వస్తుంది అంతే. ఇక్కడేమి రెడ్ కలర్ లేజర్ సెట్ లాంటిది ఏమి ఉండదు మీకు, ఇక్కడ ఆప్టికల్ సెట్ లోపల ఏం కలర్ రేట్ వస్తుంటే బయట కూడా అది మీకు అదే కలర్ రేట్ వస్తూ ఉంటుంది అంతే. ఈ కీబోర్డ్ మౌస్ యొక్క మీకు ఆర్జీబీ లైటింగ్ అనేది నైట్ టైం ఎలా ఉంటుందో మీకు చూడడం కోసం నెక్స్ట్ దానిలో మీకు సినిమాటిక్ షార్ట్స్ కొన్ని తీసాను, చూసి ఎంజాయ్ చేయండి. ఇది ఓవరాల్గా మన జెబ్రానిక్స్ మల్టీమీడియా గేమింగ్ మౌస్ అండ్ కీబోర్డ్ ఇనీషియల్ ఇంప్రెషన్ అండ్ అన్బాక్సింగ్ వీడియో. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కింద కామెంట్ బాక్స్లో మీకు కొన్ని కామెంట్స్ చేయండి, సజెషన్స్ ఇవ్వండి మాకు, మేము దాన్ని సీరియస్గా తీసుకుంటూ ఉంటాము. సీ యూ సైనింగ్ ఆఫ్ టీమ్ బౌన్సర్డ్ బై BX1 షీల్డ్. గుడ్ బై, జై హింద్.